ఏ నియోజకవర్గంలో ధర్నాలకు వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో పరామర్శలకు వెళ్ళినా, ఆఖరికి ఏ నియోజకవర్గంలో పెళ్లిళ్ళకి వెళ్ళినా కూడా నీ రౌడీ మూకలతో అడ్డుకొని నీ రౌడీ మూకల చేత మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నావంటే అక్కడే నీ పతనం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే, ఈరోజు ఎక్కడికి మన పరామర్శలకు వెళ్ళినా అడ్డుకుంటారు, పెళ్లికి వెళ్ళినా అడ్డుకుంటారు, ధర్నాలు చేసినా అడ్డుకుంటారు, ఆఖరికి అందరికీ అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ వైసీపీ మూకల చేత ఇష్టానుసారంగా ధ్వంసం చేయించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద పట్టు లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. పోలీసులు నా దగ్గర ఉన్నారు కదా, నేను ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనుకునే తత్వం ఉన్న వ్యక్తి, అటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తిని ఎవరైనా కనుక వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి. మనందరికీ తెలుసు, ఎవరైతే తప్పు చేస్తాడో వాడిని వెనకాతలు పెట్టి దాచే పరిస్థితి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఎందుకు దాయడండి? ఈరోజు పరిస్థితి అంత దౌర్భాగ్యం అంటే, మహిళల మీద దాడుల సంఖ్య ఈరోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మనం కనుక రిపోర్ట్ తీసుకుంటే, ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సర్వేనో, ఇంకో పార్టీ ఇచ్చిన సర్వేనో కాదు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరంలో 17,752 కేసులు మహిళల మీద నమోదు, మహిళలకు వ్యతిరేకంగా నమోదయ్యాయి అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకునే పరిస్థితి. అంటే సగటున రోజుకి 48 కేసులు మహిళల మీద, అఘాయిత్యాల మీద, వాళ్ళ మీద హత్యల గురించి, అత్యాచారాల మీద కేసులు నమోదయ్యాయి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా. ఎలక్షన్లో ముందు రోడ్డు మీదకి వెళ్ళాడు, ముద్దులు పెట్టాడు, అన్నీ కూడా ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి ముద్దులు పెట్టి అక్కా చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అక్కా చెల్లెమ్మలు రక్షించుకోవటంలో ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడంటే, అసలు వాళ్ళందరూ కూడా మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించే ప్రవర్తన. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఆడవాళ్ళ మీద వెకిలి చేష్టలు వేసిన, వెకిలి మాటలు మాట్లాడుతున్నా కూడా వెనక వేసుకొస్తున్నాడే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించలే. గంట అరగంట రాంబాబు అవంతి శ్రీనివాసులకి పనిష్మెంట్ బదులు ప్రమోషన్ ఇచ్చాడు. నిన్న గాక మన అందరం కూడా చూసాం, ఒక డర్టి ఎంపీ పిక్చర్ మన అందరం కూడా చూసాం. ఆ రోజు డర్టి ఎంపీకి సంబంధించిన, గోరంట్ల మాధవ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మేమందరం ఒకటే బాధపడ్డాం, ఒక ఎంపీగా, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీయలేదు, ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఎంపీ వీడియో బయటకు వస్తే, నోట్ వీడియో బయటకు వస్తే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని అడుగుతారు, కానీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీని తర్వాత అడుగుతారు. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో అక్కడ పరువు తీసేడైనా ఈరోజు అలాంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక రాజకీయ పార్టీ మహిళా నేతలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా సిఎస్ గారికి లెటర్ వస్తే ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా అసలు ఏమీ జరిగినట్టుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది. ఇంకొక విషయం ఏంటంటే, గోరంట్ల మాధవ్ నోడ్ ఈ వీడియో బయటకు వచ్చిన రోజు ఇతగాడు దాని మీద ఎంక్వైరీ వేయకుండా కుప్పంలో కూర్చొని లావాదేవీలు చేశాడు. ఏందిరా లావాదేవీలు అంటే, చంద్రబాబు నాయుడు గారి మీదకి రాయేస్తే 10,000, చంద్రబాబు నాయుడు గారి కెమెరా మీద రాయేస్తే 1,00,000 రూపాయలు అనే ఒక పేటీఎం కుక్కలకి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎర చూపించి